చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఎప్పుడు చెప్పేటువంటి మాటలే ఇంకా నొక్కి ఒక్కానిస్తూ అధికారంలోకి నేను వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డిని దించేటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని నమ్మించడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాదంట ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేయాలంట ఈయన ఒక పిలుపునిచ్చాడు నీ వయసు సరిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారు నీ రాష్ట్రం నుంచి పంపించేటకి ఆయన కొట్టుకొచ్చిన పార్టీకి అధ్యక్షుడు అనుకుంటున్నావా ప్రజలను నమ్ముకొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల ఓటుతో ఎన్నిక అవ్వాలి అడ్డదారిని ఎవడో ఒకడు వెన్నుపోటు పొడిచో ఎవడో ఒకడు కాళ్ళు పట్టుకుని అధికారంలోకి రాకూడదని చెప్పి సొంతంగా పార్టీ పెట్టుకుని 10 సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల తరపున అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ ఎవడో పార్టీ పెడితే వెళ్ళి పంచన చేరి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగలించినటువంటి దొంగ అనుకుంటున్నావా చంద్రబాబు లేకపోతే నీలాగా 420 గాడు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్మాది కాదు నువ్వు ఇప్పుడు పండగ చేస్తున్నావు కదా ఆయన ఎన్టీ రామారావు పుట్టినరోజు అని చెప్పి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు జామాత దశమగ్రహం అని చెప్పి అంటే ఏంటి జామాత దశమగ్రహం 9 గ్రహాలే ఉంటాయి ఈ భూప్రపంచంలో 9 గ్రహాలే ఉంది 9వ గ్రహంగా ఇంకో గ్రహం ఉంది అదే జామాత దశమగ్రహం 10వ గ్రహం అది జామాత అంటే అల్లుడు రూపంలో వచ్చినటువంటి శనిగ్రహం కన్నా పవర్ఫుల్ గ్రహం వీడు అని చెప్పి ఎన్టీ రామారావు మాటలతో ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసి క్యాసెట్ పేరు జామాత దశమగ్రహం అని పెట్టి నీ బొమ్మేసి నువ్వు పెద్ద నిష్ట దరిద్రుడివి ఈ రాష్ట్రానికి ఆయనకి పట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి శనిగాడివి జామాత దశమగ్రహాన్ని అని చెప్పి ఆయన క్యాసెట్ రిలీజ్ చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన పుట్టినరోజు అని చెప్పి ఆయనకి దండలేసి నువ్వు మహానాడు జరపడం అంటే నీకన్నా ఉన్మాది గాని నీకన్నా నీచుడు గాని నీకన్నా నిష్ట దరిద్రుడు గాని నీకన్నా సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి గాని నీకన్నా అన్ని విడిచేసినటువంటి అధికారమే పరమ పరమావధిగా భావిస్తున్నటువంటి నీలాంటి నీచులకి నీకు ఏ పేరు పెట్టినా కూడా అది తక్కువే అయితే ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పేరు జామాత దశమగ్రహం కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి అల్లుడు రూపంలో పట్టినటువంటి నిష్ట దరిద్రుడివి శనిగ్రహం కన్నా చాలా పవర్ఫుల్ గ్రహాన్ని నువ్వు అదేవిధంగా ఎన్టీఆర్ చనిపోయినాక రామారావు పేరు చెప్పి పండగ చేస్తున్నావు నీకు ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు చెబితే నీకు నీ కొడుక్కి తడిసిపోద్ది కింద పైన మొత్తం నిద్రపట్టం రాత్రులు గడిపాయంటే ఎందుకు గడిపావు ఎన్టీఆర్ పేరు వినపడితేనా నువ్వు కుప్పం వెళ్తే ఎన్టీఆర్ పేరు వినపడితే నీకు నిద్ర పట్టదు 4 రోజులు ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది 30 సంవత్సరాలు ఉన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా నీకు తడిచిపోద్ది ఆ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు పేరు చెబితే నీ కింద పైన తడుతుంది నిద్ర పట్టదు అది నీ కర్మ నువ్వు చేసినటువంటి ద్రోహం ఎన్టీఆర్ అనేటువంటి ఆ 3 అక్షరాలకే నువ్వు నీ కొడుకు గురించి నీ గురించి ఆలోచించి ఆ 3 అక్షరాలకే చేసినటువంటి ద్రోహమే నీకు నిద్రపట్టనటువంటి రాత్రులు నువ్వు ఈ రోజు ఇంత నిష్ట దరిద్రుడు లాగా శనిగాడిలాగా జామాత దశమగ్రహం లాగా ఈ రాష్ట్ర ప్రజల నీకు కాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చెబుతావు ఈ రాష్ట్ర ప్రజలు నీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు 23 సీట్లు పరిమితం తీసుకొచ్చారు నిన్ను నువ్వు వద్దురా బాబు శనిగాడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా
జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024 లో ఎవనో బయటికి పంపిస్తా, ఈ రాష్ట్రాన్ని కాపాడతా. నువ్వేడ్రా బాబు కాపాడతా, నువ్వు వద్రా బాబు శనిగాడివి, నువ్వు పెద్ద సన్నాసివి వెదవ్వే, నువ్వు పోరబాబు అని చెప్పి నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు సచ్చిని ఎందుకు బతుకున్నావో తెలియదు. అక్కడ పనికిరానటువంటి సన్నాసిగాళ్ళను 10 మందిని డయాస్ ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ నువ్వెందుకు బతుకున్నావో నీకు తెలియదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. చంపినటువంటి వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు పార్టీ నుంచి సస్పెండ్ చేసి మెడబట్టి గైడ్ బయటికి గెంటి ఆయన పార్టీకి అధ్యక్షుడు అయినటువంటి వ్యక్తి, ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తి, నిన్ను పెట్టుకుని మహానాడు అక్కడ ఆయనకి దండలేంచుకుని ఆయన చనిపోయినా కూడా శనిగాడిలాగా ఆయన చెప్పినట్టే జామాత దశమగ్రహం, చనిపోయి 27 సంవత్సరాలు అయినా కూడా ఆయనకు 100వ సంవత్సరం పుట్టినరోజు వచ్చినా కూడా నీ సైన్ అయితే కనుక విరగడవకుండా ఇంకా తిరుగుతానే ఉంది. అందుకే నిన్ను జామాత దశమగ్రహం, 9 గ్రహాల కన్నా నీవు చాలా పవర్ఫుల్ శనిగ్రహం గాడివి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు నీకు నామకరణం చేశాడు. అది ఆయన చాలా దూరాలోచనతో చేసినటువంటి వ్యక్తి. జామాత దశమగ్రహం నువ్వు పెద్ద శనిగాడి కన్నా 9 గ్రహాల కన్నా పెద్ద గ్రహానివి. మామూలు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వోద్యోగం చేసి సినిమా రంగంలోకి ప్రవేశించి తిరుగులేని మహానటుడిగా వేలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్. అలాగే తెలుగు వాడికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం ఉన్నా కూడా ఆనాడు రాయలసీమ ప్రజలు క్షామంలో పడినప్పుడు జోలి పెట్టిన సంఘ సంస్కర్త ఆయన. అలాగే దివిసీమ ఉప్పనకి కానీ అటువంటిది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అంటే మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు ఉపయోగిస్తామని తెలిపి తెలుగు వాడికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందడుగు వేసిన, నేనున్నాను అని ముందుకొచ్చిన ఆదర్శపూర్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి విలువ పోతుంటే, తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడబడుతుంటే, మరి బళ్ళుకు బలహీన శ్రామిక వర్గాలు మమ్మల్ని కాపాడే నాథుడే లేడా అని ఆకర్షిస్తున్న సమయంలో నేనున్నాను అంటూ అడుగుపెట్టి సింహంలా గర్జించి మడము తిప్పకుండా పోరాడి తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల నెత్తురులో నుంచి, పేదవాళ్ళ కన్నీటి నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆ కిరణలలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో స్థాపించే 9 నెలలకి అధికార అది రాజ్యాంగ అధికారాన్ని సంపాదించి మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించి నిరూపించి ఆనాడు మరి యొక్క అధికారంలో ఉన్న పీఠాలకు దూరంగా ఉన్న వెనుకబడిన తరగతులు, బడుగు బలిగిన వర్గాలు, అలాగే మైనారిటీలను సాధారణంగా ఈ అధికార పీఠాల మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి అన్నగారిని మనం గుర్తు చేసుకుంటే, ఒకసారి తలుచుకుంటే గుర్తుకొచ్చేది ఏది, 2 రూపాయలకే కిలో బియ్యం, అలాగే జనతా వస్త్రాలు, పేదవాడు ఉండడానికి ఇల్లు, తెలుగువారున్న అక్కడ విదేశాల్లో అయితేనేమి, లేకపోతే మన పక్క రాష్ట్రాల్లో అయితేనేమి, మన తెలుగు రాష్ట్రాల్లో అయితేనేమి, అన్నగారి పేరు తలుచుకోగానే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, తెలుగు అన్న 3 అక్షరాలు, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు ఉంటే నా ఒళ్ళు పలుకొరుకుతుంది, నా రక్తం ఉప్పొంగుతుంది అని చెప్పాను. అలాగే మనందరూ కూడా ఎన్టీఆర్ అదొక మంత్రం, ఆ పేరు చెప్పేసి ఒకసారి తలుచుకుంటే మనందరి రక్తం ఉప్పొంగుతుంది, మనందరి తరువు పులకరుస్తుంది. మరి ఎన్టీ రామారావు గారు పంచగడితే అసలు తెలుగు వాళ్ళు ఇలా ఉంటాడా అని తెలుగు వాడు కాని వాడు కూడా గుర్తుపట్టేలా ఉంటారు ఆయన. అలాగే ఈ ఆయన
ఆయన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నిలదించి మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడు గాని పుట్టాలి, పుడతాను అన్న ఆయనకు ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా శత జయంతి నివాళులు అర్పించుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా తెలుగుదేశానికి నూతనానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భావితనానికి భారతదేశం సాయశక్తి. అలాగే మరి ఈ యొక్క సంవత్సరం పొడవునా ఆ మహనీయుడు నటించింది సుమారు 302 సినిమాలు. మరి ప్రపంచంలో ఆయన కంటే ఎక్కువ సినిమాలు నటించిన నటులు ఉన్నారు, కానీ ఈ యొక్క శత జయంతి సందర్భంగా ఈ యొక్క అధునాతన పెరిగిన ఈ కాలంలో మనల్ని అలరించడానికి 275 సినిమాలు ఆయన ఇంకా ఉన్నాయి. అంటే ఆయన ఒక్కరికే ఉన్నాయి ప్రపంచంలో ఒకే ఒక్క నటుడు, అది ఎన్టీఆర్. ఇది ఎవరైనా ఇది కాదని లేని నిజం, అలాగే ఎవరైనా అంగీకరించాల్సిన అక్షర సత్యం. 100% ద వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఇన్ ద వరల్డ్ ఎన్టీఆర్ మై ఫాదర్. అటువంటి మహత్తరమైన కార్యక్రమం, ఎందుకంటే ఆయన బోల్డెన్ పాత్రలు చేశారు, భావి తరాలకి కూడా తెలియవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, మా అందరి మీద. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక నటుడుగా కూడా ఎన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఆడవాళ్లకు మహిళలకు ఆస్తులు సమానంగా ఇచ్చారు, ఆడవాళ్ల కోసం విశ్వవిద్యాలయాన్ని పద్మావతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు, ఆడవాళ్లకు మహిళల కోసం ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో 35% రిజర్వేషన్ కల్పించారు, రైతుల కోసం మరి ఎన్నో ఈ యూనిట్ కరెంటు 50 రూపాయలకి ఆనాడు ఇవ్వడం జరిగింది. సో ఈ థియేటర్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ మొట్టమొదటిసారి మన భారతదేశంలోనే ఒక నటుడికి జరగడం ఇలా 365 రోజులు అంటే ప్రపంచంలోనే 3 అంటే వారానికి 5 సినిమాలు, అలాగే 2 సదస్సులు, దాని తర్వాత నెలకి 2 అవార్డుల ప్రధానోత్సవం. ఈనాటి ఈ అవార్డు ప్రధానోత్సవం మన అభినేత్రి ఇక్కడ మీ ఇంటి ఆడపడుచు మీ ఇక్కడ తెనాలి కోడలు నారణ వాళ్ళ దేవ బట్టల రామకృష్ణ సినీ స్టూడియో సినిమా ఏది దాని మీద సన్న చూర కన్నంతో మొదలైంది. ఆ సినిమాలో దుర్యోధనుడు పక్కన భానుమతి గారి, అదే దుర్యోధనుడు పక్కన హీరోయిన్, అలాగే అందులో డైలాగ్ గుర్తు వస్తుంది నాకు, ఏమంటివి ఏమంటివి అని. నాకంటే మీకే బాగా తెలుసు అనుకుంటాను. అంటే దీంట్లో తెలుసుకోవాలి విలువ మనిషికి కానీ తను పుట్టిన కులానికి కాదని సందేశాన్ని ఆ డైలాగ్ నుంచి మీరందరూ తెలుసుకోవాలి. తమ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశం మహాశక్తి యువకులు, మీ యొక్క భవిష్యత్తు కోసమే మా తపనంతా. ఈరోజు మరి ఉన్న పరిస్థితుల్లో మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఉన్న మరి ఏ పార్టీకి లేరని. అంటే మీ ఆస్తులు కానీ మీ ప్రాణాలు కానీ దేన్ని లెక్క చేయకుండా ఆర్మిసలు పార్టీ యొక్క అభివృద్ధి కోసం పార్టీని సంరక్షించుకోవడం మీరు పడుతున్న బాటలకు మీ యొక్క అంకిత భావానికి శిరసు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్న కార్యకర్తలందరికీ. అలాగే మన తెలుగు ప్రజలకు ప్రత్యేకత ఉంది, ఏది కొత్తది ఇచ్చినా కూడా అంటే రామారావు గారు దాన్ని మొదలు పెట్టడం జరిగింది, అనువైతిగా అది కొనసాగుతుంది నా ద్వారా. ఏ పాత్రన ధైర్యంగా చేసి ప్రజలు తప్పకుండా అంటే ఒక కొత్తదనం ఒక ముందు చూపుతో ఏది చేసినా కూడా ప్రజలు దాన్ని తప్పకుండా స్వీకరిస్తారు అనడానికి మరి ఆయన చేసిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు అయితేనేమి, నేను చేస్తున్న సినిమాలు అయితేనేమి,
అభయవాడికి దారికాణమని మీ అందరికి తెలియజేసుకుంటూ, సరే మరొకసారి ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, చేశారు అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించకండి, ఆత్మ విమర్శ చేసుకోండి, మనుషుల్లా బ్రతకండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు అప్పుడు గురుదాడ. ఇప్పుడు అది కాదు, దానికి వ్యతిరేకంగా దేశం అంటే మనుషులు కాదు, దేశం అంటే మట్టి అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం, ఈనాడు ఎక్కడ ఉన్నాం, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీకు మీరు అంటే ఓటు వేయాలంటే ప్రజలకు సందడి ఓటు వేయకుండా అలచడి, ఓటర్కు తెలియాలి దీని వరవడి. ఓటు అంటే ఓటు వేసేదాకా సందడి, ఓటు అంటే నోటు కాదని తెలుసుకో అడిగిరి. ఓటుతోనే ఉంది నేటి రాజకీయం ముడిపడి, ఓటుని వృధా చేయకు త్వరబడి, ఓటు సమయంగా వేస్తేనే నీకు గుడి పడి. ఇప్పుడున్న ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేరకు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, కులాలు మతాలు చూస్తున్నాం మన పరిస్థితులు, ఎలా కులాలను వాడుకుంటున్నారు వాళ్ళ అధికారం కోసం. సో జాగ్రత్తగా ఆలోచించండి, మీ అందరికీ మంచి భవిష్యత్తు అందించాలని ముక్కోటి దేవతల్ని కోరుకుంటున్నారు.